4400 తిప్పైపోతుంది యూనిట్. అప్పుడు చెప్పాను కదట, ఒక డిజైన్ చేసావు కదా, ఒక ప్లాంట్ ని ఒక డిజైన్ చేసినప్పుడు అది ఏ విధంగా రన్ చేయాలి, ఏ విధంగా చేస్తే మెగావాట్ వస్తుంది, మళ్ళీ 800 మెగావాట్ రన్ చేసే కదా మళ్ళీ ఆదాయం వచ్చేది. అప్పుడు నువ్వు ఆలోచించావు, ఇప్పుడేమో రన్ చేయలేకపోతున్నారు యాజమాన్యం. ఒక డైరెక్టర్, ఒక కోల్ డైరెక్టర్ గాని, ఒక ధర్మా డైరెక్టర్ గాని, ఒక ఎండీ గాని, ఇక్కడ సిఈ గాని, ఎస్సీ గాని ఏం చూస్తున్నారు మీరు? మీరేం చేయలేకపోతున్నారు, మెగావాట్ ఎందుకు రన్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు అది కాబట్టి 3 యూనిట్ సరే, 3 యూనిట్లు కట్టావు, 2 యూనిట్ అనుభవం వచ్చిందే, 3 యూనిట్లు ఎలా కట్టాలి అనుకోరాట. 2 సార్లు మనం చేస్తే దాని అనుభవం వస్తుంది, 3 సార్లు అనుభవం లేకుండా చేస్తారా? దాని 800 మెగావాట్ పోదంట, 600 మెగావాట్ రన్ చేస్తారంట. 600 పోవడం కష్టం అంట, అట్టుండి మనం ఇంజనీర్ చదివచ్చు వాళ్ళకన్నా మనమే. ఇంకొకటి ప్రభుత్వ జాతి, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం వాళ్ళకి అనుభవం లేదు. ఆ సత్యం ఏం సహాయం ఇస్తారో కానీ రేపు వాడి సత్యం కూడా తప్ప ఎందుకు పనికిరాదు. ఎందుకంటే మొన్న బాలకృష్ణ గారు వచ్చారని చెప్పారంట, చెప్పారు బాలకృష్ణ గారు ఏమన్నారు సత్యరాన్ని అడిగితే, సార్ కృష్ణపట్నం పోతున్నాడు చాలా కష్టం అంటానంట. ఏం కష్టం, అది చదువుస్తా కదా, నీ కష్టం అన్నది కదా, చదువురాని మూడు అది దేవుళ్ళ లాస్ వచ్చింది, ఏ విధంగా లాస్ వచ్చింది, ఎవరి వల్ల లాస్ వచ్చింది, దేని కనుక్కొని అది ఎంక్వైరీ చేసి అది ఏ విధంగా లాస్ వచ్చిందో తెలుసుకొని చెప్పాలి. కానీ ఏం ముక్కు మొహం తెలియకుండా దాన్ని లాస్ వచ్చేసాయంటే అది లాస్ కాదు. ఇప్పుడు దగ్గర రన్ చేస్తున్నా కూడా ఆదాయంలో ఉన్న ప్లాంట్ వాసన చెప్పాలంటే ఈ కుంభకోణం జరిగి మధ్యలో ఉన్న వ్యక్తులు దాన్ని మోసేస్తున్న తర్వాత ఆ లాస్ వచ్చింది తప్ప ఎప్పుడు యూనిట్ లాస్గా రాలా. నువ్వు లాస్గా రాకుండా నువ్వు లాస్ వస్తున్న చూపిస్తే కేవలం కావాలి. ఈ ప్రైవేట్ వారు కావడానికి కారణం ఈ మూడు జాతులే. దయచేసి అందరూ టెస్ట్